हैदराबाद एलबी स्टेडियम लो क्रिस्मस वेडुकलु घनंगा जरिगाई। मुख्य अतिथि हाजरैन सीएम केसीआर क्रिस्मस ट्रीनि वेलिगिंची केक कट चेशारु। अनंतरं वेलादिगा हाजरैन क्रैस्तवुलतो कलिसि सीएम केसीआर विందులో పాల్గొన్నారు। సమాజంలోని ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో నడవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు। ప్రతి మతం ఇదే విషయాన్ని చాటి చెప్పిందని వెల్లడించారు। మతం ఉన్మాద స్థితికి చేరుకుంటేనే ప్రమాదమని హెచ్చరించారు। తెలంగాణ సమాజ క్షేమం కోసమే అన్ని మతాల వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు। ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। క్రిస్మస్ ట్రీని వెలిగించిన తర్వాత కేక్ కట్ చేసి మతపెద్దలకు తెలిపించారు। అనంతరం క్రైస్తవులకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। మనం జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ వేడుకలలో ముందుగా ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్। రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులకు, సోదరీమణులకందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ మరొకసారి। స్థూలంగా మనకు తెలిసేదేమంటే మనిషిగా ఉన్న ప్రతి మనిషి ఎదుటి మనిషిని ప్రేమించడమే అతి గొప్ప లక్ష్యం। మనిషిని ప్రేమించలేని వాడు మనిషే కాదు, మనిషిని మనిషిగా చూడగలిగిన వాడే మనిషి। ఇక ఎదుటి వారిని ప్రేమించలేని వారు మనుషులే కాదన్నారు సీఎం కేసీఆర్. తప్పు చేయాలని ఏ మతం బోధించదని, శాంతి సహనంతో జీవించాలని అన్ని మతాలు చాటి చెప్పాయని నొక్కి చెప్పారు। మతం ఉన్మాదంగా మారి కొందరు రాజులు గుళ్ళపై, మరికొందరు మసీదులపై దాడి చేశారని, వాటి వల్ల ఒణగూరిందేమీ లేదని స్పష్టం చేశారు। నేడు క్రైస్తవులపై జరుగుతున్న దాడులు కూడా తాత్కాలికమని, మానవత్వమే కలకాలం కొనసాగుతుందని తేల్చి చెప్పారు। దేశ జీడీపీలో అందరి భాగస్వామ్యం ఉంటుందని, అందులో ఎలాంటి రంగులు తేడాలు ఉండవన్నారు సీఎం కేసీఆర్. మతంలో తప్పు లేదు, ఏ మతంలో కూడా తప్పు లేదు, ఏ మతం కూడా తప్పు చేయమని చెప్పలేదు, ఎవరు చెప్పినండి, ఏ మతంలో చెప్పిన, ఎక్కడ కూడా చెప్పలేదు। అందరూ కూడా మంచిగా బతకమని చెప్పిండ్రు, శాంతిగా బతకమని చెప్పిండ్రు, మనుషుల్ని ప్రేమించమని చెప్పింది తప్ప ఈ మత బోధకులు ఎవరు కూడా తప్పులు చేయమని చెప్పలేదు, ఈర్ష్యను ద్వేషాన్ని పెంచుకోమని కూడా ఎవరు చెప్పలేదు। ఇంతకుముందు బిషప్ గారు చెప్పినారు అక్కడక్కడ మా మీద దాడులు జరుగుతున్నాయి, అది గొప్ప విషయమని నేను అనుకుంటలేను, గొప్ప గొప్ప రోజులు నిలబడతాయని కూడా నేను అనుకుంటలేను। ఇట్స్ ఎ టెంపరీ ఫేజ్, సచ్ థింగ్స్ డూ కమ్ అండ్ గో। అటు క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ, బోనాల పండుగలను అధికారికంగా నిర్వహించాలని తమను ఎప్పుడూ ఎవరు అడగలేదని సీఎం కేసీఆర్ తెలిపారు। అనేక కష్టాలకు వచ్చి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో కులమత భేదం లేకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్న ఉద్దేశంతోనే అన్ని మతాల వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు। ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఇలాగే కొనసాగుతుందని తేల్చి చెప్పారు। ఇక దాడుల గురించి క్రైస్తవులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం కేసీఆర్. క్రైస్తవులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు। మతం కొంచెం ఉన్మాద స్థితికి పోయినప్పుడే, ఆ పిచ్చి నెత్తికెక్కినప్పుడే తప్పు జరుగుతుంది, అది ఏ మతం కూడా కావచ్చు। కొంతమంది పిచ్చి ముస్లిం రాజులు గుళ్ళు కొట్టేశారు, గుడుల మీద దాడులు చేశారు, దాంతో హిందూ సోదరులకు బాధ కలుగుతుంది। కొంతమంది వేరే రాజులు వేరే మతం వాళ్ళకు కుల కొట్టేశారు, కానీ సాధించింది ఏంటి, దానివల్ల రాబట్టిన ఫలితాలు ఏంటి, మానవ జాతికి జరిగిన మేలేంది, ఏమీ లేదు। ఇక ప్రగతి పదంలో తెలంగాణ దూసుకుపోతుందన్నారు సీఎం కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఏడేళ్లలోనే అనేక రంగాల్లో ముందుందని వివరించారు. 2.37 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే తెలంగాణ 2 స్థానంలో ఉందని తెలిపారు. అద్భుతమైన కాళేశ్వర ప్రాజెక్టును ఆవిష్కరించడంతో రైతులు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారని కొనియాడారు. సమిష్టి కృషి వల్లే ఈ ప్రగతి సాధ్యమైందన్నారు. దేశంలో రంజాన్, దీపావళి, దసరా, క్రిస్మస్ వేడుకలను ఆస్వాదించగలిగే అవకాశం ఉన్న ఏకైక ప్రాంతం తెలంగాణ అని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక దేశం యొక్క జీడిపి అని అంటారు, ఇట్ ఇస్ ఇండియాస్ జీడిపి, దట్ ఇస్ ద ఇంక్లూజివ్ జీడిపి ఆఫ్ ద హోల్ కంట్రీ, అందులో ఉండే ప్రతివాడు దానిలో భాగస్వామి, పర్ క్యాప్టా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ అంటారు, అది మొత్తం తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి పర్ క్యాప్టా, అందులో నీ రంగేంది నా రంగేంది అనేది ఏమి ఉండదు. ఇంకోటి అత్యంత సహజంగా ఒక చిన్న పాప, అప్పుడే పుట్టిన పాప ఏడిసే ఏడుపు
అమెరికా అదే ఏడుపు ఉంటుంది, ఇంగ్లాండ్లో అదే ఏడుపు ఉంటుంది, ఇండియాలో అదే ఉంటుంది, అరబ్ దేశంలో కూడా అదే ఏడుపు ఉంటుంది. అప్పు ఆ పాప పుట్టగానే ఆ బాబైనా పాపైనా ఆ కివ్వమని మనకు వినిపించే కేక ఎక్కడ పోయినా అట్లే ఉంటుంది. గిల్లిత కలిగే బాధ అమెరికాలో అంతే ఉంటుంది, ఇండియాలో అంతే ఉంటుంది. ఒక దుఃఖం ఒక సారో షేర్ చేసుకున్నప్పుడు, ఒక మనిషి మన నుంచి పార్టీ అయినప్పుడు కలిగేటువంటి బాధ క్షోభ మొత్తం భూగోళం అంతా సమానంగా ఉంటుంది. అట్లా మనిషికి సహజంగా ఉండేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి అట్లనే సహజంగా ఉంటేనే చాలా మంచిది. లేనిపోని ఉన్మాద స్థితిని ఆవహింపజేసుకొని లేనిపోని ఆలోచనలు చేసి అసహజంగా జీవించే ప్రయత్నం చేసినప్పుడే కొన్ని అసహజ పరిణామాలు వస్తాయి. క్రైస్తవులు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రైస్తవులు, క్రిస్టియన్ సంస్థలకు సీఎం కేసీఆర్ అవార్డులను అందజేశారు. వ్యక్తిగత కేటగిరీలో అవార్డు పొందిన వారికి 1,00,000 రూపాయలు, సంస్థల కేటగిరీలో అవార్డు పొందిన వారికి 2,00,000 నగదు బహుమతిని సీఎం కేసీఆర్ అందజేశారు. అనంతరం మత పెద్దలతో కలిసి సామూహిక విందులో పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించిన సీఎం కేసీఆర్ కు క్రైస్తవ మత పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మంత్రి హరీష్ రావు, సత్యవతి రాథోడ్, సబిత ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.